హాయ్ వెల్కమ్ టు పద్దు సభరుచి ఈరోజు నేను మీ ముందుంచబోతున్న రెసిపీ ఆనియన్ రింగ్స్ వేడివేడిగా స్పైసీ స్పైసీగా ఇట్టే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈజీ రెసిపీ ఇది సో మరి ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో ఏంటో చూసేద్దామా ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దానిలో హాఫ్ కప్పు పిండి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీనిని ఒక పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని దానిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇలా రింగ్స్ రింగ్స్గా విడతీసుకోవాలి ఈ రింగ్స్ అన్నిటిని మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలో ఆ రిక్వైర్డ్ సైజులో ఉన్న రింగ్స్ అన్నీ మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజు పెద్ద సైజులో ఉండే రింగ్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న మైదా పిండిలో ఈ రింగ్స్ అన్నీ వేసుకొని ఒక జస్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని బాగా షేక్ చేసుకోవాలి దీనివల్ల ఆనియన్స్కి పిండి అంతా కూడా బాగా పడుతుందనమాట చూడండి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బాగా పిండితో స్టఫ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టేసుకొని ఈ మైదా పిండిలో మిరియాల పొడి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ వెల్లుల్లి మాత్రమే అండ్ చివరిగా చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఈ వెల్లుల్లి పేస్టు ఈ చిల్లీ ఫ్లేక్స్ ఈ రెసిపీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి సో అవి రెండింటినీ వేసుకోవడం మర్చిపోకండి మీరు అవన్నీ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మనకి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనకి పకోడీ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి మనం మళ్ళీ ఆనియన్స్ని తీసుకొని వీటిలో వేసినప్పుడు ఆనియన్స్ ఈ పిండిని పట్టి ఉంచే విధంగా జోరుగా ఉంచుకోవాలి అంతేకాకుండా బ్రెడ్ క్రమ్స్ కూడా రెడీ చేసుకోండి సూపర్ మార్కెట్స్లో దొరికే బ్రెడ్ని ఒక మూడు నాలుగు బ్రెడ్ని బ్రెడ్ స్లైసెస్ని మిక్సీలో వేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం స్టఫ్ చేసి ఉంచుకున్న ఆనియన్ రింగ్స్ని ఫస్ట్ పిండిలో ఉంచుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ పైన పోసుకోవాలన్నమాట సో ఇప్పుడు బ్రెడ్ క్రమ్ కూడా అంతా సెట్ అయిపోయిన తర్వాత మనం ఈ ఆనియన్ రింగ్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి ఆనియన్ రింగ్కి బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేశాయి కదా ఇదే విధంగా మన దగ్గర ఉన్న అన్ని ఆనియన్స్ను కూడా మైదాపిండిలో ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి మైదాపిండి దానికి బాగా పట్టిన తర్వాత దానిని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని మొత్తం బ్రెడ్ క్రమ్స్ స్టఫ్ అంతా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి నిదానంగా మైదాపిండి పోకుండా పై పైన బ్రెడ్ క్రమ్స్ని పూయాలి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్నీ కూడా మనం అదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో స్టోర్ చేసుకోవాలి ఇవి పకోడీ లాగానే చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు మనకి ఆనియన్ రింగ్స్ కనుక అలాగే కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇమీడియట్గా తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా మనం ఇట్లా మొత్తం ప్రాసెస్ ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఈ ఆనియన్ రింగ్స్ని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ఆనియన్ రింగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఎక్కువ బాగా కాలనివ్వద్దండి జస్ట్ లైట్ రెడ్డిష్ కలర్లోకి రాగానే తీసేసుకోండి ఎందుకంటే మనం బ్రెడ్ క్రమ్స్లో వేసాం కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా త్వరగా నల్లబడిపోతాయి దీనివల్ల మనకి రింగ్స్ కూడా నల్లగా అయిపోతాయి కాబట్టి మనం వెంటనే రెడ్డిష్ కలర్ రాగానే తీసేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగాయి అనుకున్న వెంటనే తీసేయాలి ఇలా ఇదే విధంగా మన దగ్గర ఉన్న అన్ని ఆనియన్ రింగ్స్ని కూడా నిదానంగా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ రెసిపీ ఇది పకోడీ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇది కూడా అంతే ఫాస్ట్గా అయిపోయే అంత ఈజీ రెసిపీ దీనిని మనం టొమాటో కచ్చెప్లో కనుక తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ మరి ఈరోజు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఆనియన్ రింగ్స్ మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి